Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అయ్యన్న ఇక మారడా, నోటి తేట తేరదా? టీడీపీ పార్టీలో అనేక మంది ఫైర్ బ్రాండ్ లీడర్స్ ఉన్నారు. దాదాపు జిల్లాకు ఒకరిద్దరు ఉన్నారు. వీళ్లల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది అయ్యన్న పాత్రుడు గురించి. టీడీపీలో సీనియర్ నేతగా చలామణి అవుతున్న అయ్యన్న బూతులు తిట్టే విషయంలో కూడా తానే సీనియర్ అని నిరూపించుకున్నాడు. గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్లను యూనివర్సిటీ ప్రధాన ద్వారాన్ని రెవెన్యూ అధికారులు కూల్చేసిన ఘటనపై అయ్యన్న మీడియా సమావేశం పెట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎంఆర్ఓలను నోటికొచ్చినట్లు బూతులు తిట్టారు. వేలాది మంది విద్యార్థులకు చదువు చెబుతున్న యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్లను ప్రభుత్వం ఎలా కూల్చేస్తుందంటూ పెద్ద లాజిక్ లాగారు. అర్ధరాత్రి వెళ్లి కూల్చివేతలకు దిగిన రెవెన్యూ సిబ్బందిని అమ్మనా బూతులు తిట్టారు. ఇలా అధికారులపై నోరు పారేసుకోవడం అయ్యన్నకు కొత్త ఏమీ కాదులే. ఆ మధ్య నర్సీపట్నం మున్సిపల్ మహిళా కమిషనర్ను పట్టుకుని అందరి ముందు బట్టలోడదీసి తంతానంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాంతో ఆమె అయ్యన్నపై కేసు పెట్టారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే పరారి అయిపోయిన చింతకాయల కోర్టులో ముందస్తు బెయిల్ తీసుకుని ప్రత్యక్షమయ్యారు. ఆ గతాన్ని మర్చిపోయాడో లేక తెంపరితనం ఎక్కువైందో కానీ మరోసారి అదే విధంగా అధికారులను దూషించాడు. దీనిపై అటు అధికారులు ఇటు ప్రభుత్వ పెద్దలు కూడా గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సీఎం జగన్ మీద అనేక విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు అయ్యన్న. దీనితో వైసీపీ దృష్టి అయ్యన్న మీద పడినట్లు సమాచారం. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న వైసీపీ పెద్దలు అయ్యన్న ఎక్కడైనా చిక్కకపోతాడా అంటూ అతన్ని ఓ కంట గమనిస్తూనే ఉన్నారని సమాచారం. ఇప్పటికే టీడీపీలో పెద్ద గొంతు అచ్చెన్నాయుడుకు జైలంటే ఏంటో రుచ్చూపించారు. అయ్యన్న కూడా ఆ భాగ్యం త్వరలోనే కలిగే అవకాశం ఉందని వైసీపీ నేతలు చాటుమాటుగా అంటున్నారు. ఇప్పటికైనా నోటు దురుసు తగ్గించుకుంటే మంచిది, లేకపోతే ఈ వయసులో కోర్టులు జైళ్లు చుట్టూ తిరగాల్సి వస్తుంది అయ్యన్న.